విశాఖ జిల్లా నర్సీపట్నం తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ మాట్లాడుతూ చిత్తూరు జిల్లాలో చంద్రబాబు పర్యటనను అడ్డుకునే కుట్రలు వైసీపీ ఓటమి భయానికి నిదర్శనమని తెలుగుదేశం యువనేత చింతకాయల విజయ్ అన్నారు. తాడేపల్లిలో గడప దాటకుండా వారి పోలీస్ బందోబస్తు మధ్య కూర్చుని జగన్ రెడ్డి చేస్తున్న పిరికి చర్యలను ప్రజలు గమనించాలని అన్నారు. అసలు ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం ఉందా? జగన్ రెడ్డి ఎందుకు ఇంత భయపడుతున్నాడు? అసలు జగన్ రెడ్డి ఇంత పీరు కూడా ఈ రోజు రేణుగుంట ఎయిర్‌పోర్ట్ లోని చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్లి చిత్తూరులో ఎంతో మంది నామినేషన్ చేసినోల్ని బెదిరిస్తూ ఉంటే వాళ్ళకి ధైర్యాన్ని చెప్పడానికి అక్కడికి వెళ్తుంటే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారిని అక్కడ ఆపుతారా? ఎందుకు ఆపుతున్నారండి? ఎందుకంత భయపడుతున్నావు జగన్మోహన్ రెడ్డి? అసలు తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చొని ఇంటి తలుపులు వేసుకొని లోపల కూర్చొని పోలీసులను అడ్డంగా పెట్టుకొని ఈ రోజు దాకుంటూ దాకుంటూ రాజకీయం చేస్తున్నావే, ఏం రాజకీయ నాయకుడివయ్యా నువ్వు? ఈరోజు ఇంత భయపడుతున్నావా? ఇంత పిరుకోడువా? ఈరోజు ఆంధ్రప్రదేశ్ మొత్తం నీవేపు చూస్తుంది. చంద్రబాబు నాయుడు గారిని ఈరోజు అక్కడ ఆపుదే, చంద్రబాబు నాయుడు గారిని నేను ముందుకెళ్తాను ఇక్కడ ఆగనని చెప్పి అక్కడక్కడే ఫ్లోర్ మీద కూర్చొని నిరసన తెలుపుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న యువకులు కాని ప్రతి ఒక్కరు ఈ సన్నివేశాన్ని చూస్తున్నారు. నీకు రానున్న రోజుల్లో నేను చెప్తున్నాను, తెలుగుదేశం పార్టీ ముందుకు దూసుకొని వెళ్ళడం ఖాయం. మొన్నే పంచాయతీ ఎన్నికల్లో 42% పైన సీట్లు కొట్టి తెలుగుదేశం పార్టీ జెండాను రెపరెపలాడిస్తూ ఆఖరికి ట్రైబల్ ఏరియాస్ లో, ఏజెన్సీ ఏరియాస్ లో కూడా జనాలు మేలుకొని నీ అరాచకాలను తట్టుకోలేక ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు తెలుగుదేశం పార్టీ జెండాని రెపరెపలాడించారు. ఎందుకే ఈ రోజు మళ్లీ మున్సిపాలిటీ ఎన్నికల్లో గ్రేటర్ విశాఖపట్నం కాని, తిరుపతి కాని, గుంటూరు కాని, ప్రతి ఒక్క విజయవాడలో కాని, ప్రతి ఒక్క చోట మున్సిపాలిటీల్లో కూడా తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలు ఆడబోతుందనే భయం పుట్టుకుంది నీకు? ఈరోజు పిరుకోడి కింద తయారయ్యాడు నువ్వు. దానివల్ల ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వస్తుంటే చంద్రబాబు నాయుడు గారు మాటలు విని ఈరోజు ఆంధ్రప్రదేశ్ జనం మొత్తం కూడా కళ్ళు తెరుచుకొని ఒక ఛాన్స్ ఇచ్చినందుకు విధ్వంసం చేస్తున్నాడు, ఈ అరాచకం చేస్తున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నీకు మళ్లీ రానున్న రోజుల్లో ఫ్యాన్ ఇరిగిపోయేలాగా ఈరోజు బుద్ధి చెప్పడానికి ప్రజానికి మొత్తం తయారయ్యారు. కాబట్టి నువ్వు భయపడుతున్నావు, నువ్వు పిరికితనం అంతా బయటకు చూపెడుతున్నావు. నిజంగా నీకు ధైర్యం ఉంటే బయటకు వచ్చి మాట్లాడు. అంతేకాని ఈరోజు పోలీసు వ్యవస్థను అడ్డంగా పెట్టుకుని ఈరోజు ఇలాంటి అరాచకాలు చేస్తూ చంద్రబాబు నాయుడు గారిని అలాగ ఎయిర్‌పోర్ట్ లో ఆపడం అనేది నీ భయము, నీ పిరికితనం అనేది బయటపడుతుంది. ఇది ఆలోచించుకోమని చెప్పి సందర్భంగా కోరుతున్నాను.